ప్రో కబడ్డీ బెంగళూరు బుల్స్ వర్సెస్ యూపీ యోధాస్. మొదటి బెంగళూరు విజయం సాధించేది ఈ రోజటి మ్యాచ్లో. ఏ టీము ఎన్ని పాయింట్స్ సాధించేది అనే హైలైట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. టోటల్ ఈ మ్యాచ్లో రైడ్స్ చేసింది 43 రైడ్స్, దందలో 21 రైడ్ పాయింట్స్ బెంగళూరు సాధిస్తే 28 రైడ్ పాయింట్స్ యూపీ సాధించేది. ట్యాకిల్ పాయింట్స్ బెంగళూరు 10 సాధిస్తే యూపీ 5 పాయింట్స్ సాధించేది. ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే డిఫెండర్లు అద్భుతంగా రాణించారు బెంగళూరుకి, అలాగే 2 సార్లు యూపీని ఆల్అవుట్ చేసేది, యూపీ బెంగళూరుని 1 సారి మాత్రం ఆల్అవుట్ చేసేది. సో బెంగళూరుకి 4 ఆల్అవుట్ పాయింట్స్ లభిస్తే యూపీకి 2 పాయింట్లు లభించాయి. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో బెంగళూరుకి 3 వస్తే యూపీకి 1 మాత్రమే లభించేది. సక్సెస్ఫుల్ రైడ్స్ బెంగళూరు 18 చేస్తే యూపీ 20 చేసేది. అంతేకాకుండా సూపర్ రైడ్స్ బెంగళూరు 2 సార్లు చేస్తే యూపీ 1 సారి మాత్రమే సాధించేది. అంటే సూపర్ రైడ్స్ మీన్స్ మనకు తెలుసు కదా, 3 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు రైడింగ్ వెళ్ళినప్పుడు వచ్చే వాటిని సూపర్ రైడ్స్ అంటాము. అలాగే టాకిల్ పాయింట్స్ 10 పాయింట్లు బెంగళూరు సాధిస్తే 5 పాయింట్లు మాత్రమే యూపీ సాధించేది. టోటల్ ట్యాకిల్స్ 28 అటెంప్ట్స్ బెంగళూరు చేస్తే అందులో సక్సెస్ఫుల్ అయింది 9 టాకిల్స్ మాత్రమే. యూపీ 20 టాకిల్స్ చేస్తే అందులో సక్సెస్ అయింది 4 టాకిల్స్ మాత్రమే. అంటే యూపీ ఈరోజు మ్యాచ్లో డిఫెండర్స్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. సూపర్ టాకిల్స్ 2 సిరా 1 గెలిచారు. అంతే రైడర్స్ డిఫెండర్లు 3 లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు రైడర్ను క్యాచ్ చేస్తే అప్పుడు వచ్చే పాయింట్లను సూపర్ టాకిల్స్ అంటారు. ఈ మ్యాచ్లో హైలైట్ మనం చెప్పుకోవాలంటే ప్రదీప్ నర్వాల్ 1600 పాయింట్లు కంప్లీట్ చేశాడు, రైడ్ పాయింట్స్ కంప్లీట్ చేశాడు ఇప్పటి వరకు ప్రో కబడ్డీలో. ఇదే హైయెస్ట్ రైడ్ పాయింట్స్. అంతేకాకుండా ఈ మ్యాచ్లో బెంగళూరు ఆటగాడైనటువంటి వికాస్ కండోలా సూపర్ 10 సాధించాడు. ఫస్ట్ నుంచి బెంగళూరు దూకుడుగా ప్రదర్శించేది ఈరోజు మ్యాచ్లో. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేదానికి 21-14 పాయింట్లతో లీడ్లో ఉండడంతో ఆ లీడ్ను అలాగనే కంటిన్యూ చేస్తూ బెంగళూరు ఫైనల్గా 38-36 తేడాతో గెలిచేది. ఈ మ్యాచ్ గెలవడం వల్ల బెంగళూరుకు ఈ సీజన్లో ఇదే మొదటి విజయము. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైన్ ఆఫ్ యువర్ మహీంద్ర. థ్యాంక్ యూ.